పశ్చాత్తాపం వేరు మారు మనసు వేరండి పశ్చాత్తాపము మారు మనసు రెండు ఒక్కటి కాదు తెలుసా మారు మనసు అంటే నేను ఒంగోలు వెళ్ళాలి ప్రయాణం మొదలుపెట్టి బయలుదేరి ఒంగోలు వెళ్తున్నా కానీ ఒంగోలు వెళ్ళట్లా ఒంగోలు అనుకొని గుంటూరు రోడ్లో ఉన్నా కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇది గుంటూరు రోడ్డు అని ఇది ఒంగోలు కాదని తెలుసుకొని ఒంగోలు రోడ్ ఏదో స్పష్టంగా అర్థమైనప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకొని నేను వెళుతున్న త్రోవ తప్పు నేను వెళ్లాల్సిన గమ్యం చేరాలి అంటే దీనికి వ్యతిరేకంగా నేను ప్రయాణం చేయాలి అని ఆలోచించుకొని వెనక్కి తిరిగి ఏ రూట్ అయితే నేను గమ్యం చేరాల్సిన రూట్ ఉందో ఆ రూట్కి వెళ్ళడాన్ని మారు మనసు అంటారు అర్థమైందా కొంతమంది పశ్చాత్తాపడతారు కానీ మారు మనసు పొందరు అంటే ఇది ఎట్లా అంటే వెళ్తున్న రూటు ఒంగోలు రూటు కాదని తెలుసు తప్పు రూట్లో పోతున్నాం అని తెలుసు బాధపడుతుంటారు చీ తప్పు రూట్లో పోతున్నాను చీ తప్పు రూట్లో పోతున్నాను ఈ రూట్ రైట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది నేను వెళ్లాల్సింది గమ్యానికి నన్ను చేర్చదు అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ అందులోనే నడుస్తూ ఉంటారు అర్థమైందా పశ్చాత్తాప పడటం మాత్రమే కాదు మారు మనసు పొందాలి అన్నాడు అర్థమైందా చాలామంది పశ్చాత్తాపం వరకే ఆగిపోయారు కానీ లోకస్తులు కూడా పశ్చాత్తాపడతారు వాడు తప్పు చేశాడని తెలిసి అర్థమైతే వాడు బాధపడి తప్పు చేశాను పడ్డాను పాపం వాళ్ళకి అన్న ఏం చేశాను ఎట్లా అట్లా వాడు ఫీల్ అవుతాడు కానీ వాడి ప్రవర్తన మాని మారు మనసు పొంది వాడి గమ్యాన్ని మార్చుకోడు విశ్వాసుల్లో కూడా మనలో కూడా అనేకులు అంతే ఉంటారు నేను చేస్తుంది రైట్ కాదు తప్పు అని పశ్చాత్తాపడుతుంటారు కానీ వెనక్కి తిరిగి రూట్ మార్చుకొని జాగ్రత్తగా ప్రయాణం చెయ్యరు నేను వెళ్తుంది గుంటూరు రోడ్లో అది ఒంగోలు కాదు ఒంగోలు రూట్ కాదు అని అర్థమై తప్పు చేస్తున్నాను తప్పు మార్గంలో పోతున్నాను అని ఫీల్ అవుతూ కూడా అందులోనే ప్రయాణం చేయటం రైటా ఒకవేళ బాధపడుతూ ఎంత ఏడుస్తూ ఎంత పశ్చాత్తాపడ్డా సరే నువ్వు వెనక్కి తిరిగి నీ రూట్ మార్చుకోకపోతే అది ఆమోదించబడదు దేవునికి మహిమ మారు మనసు పశ్చాత్తాపం రెండు ఒకటి కాదు ప్రత్యేకత ఉంది అర్థమైందా మళ్ళీ చెప్పేదా అర్థమైందిగా అలాగే లోకస్తులకి కొంతమందికి అయితే అసలు ఆ స్పర్శే ఉండదు కొంతమందికి ఆ స్పర్శ ఉన్నా వాడేం మార్చుకోడు ఆయిగ ఏదో తప్పది మన బ్రతుకు తెరుగు దీనికి మనం చేసేది ఏముంది వెళ్ళిపోదాం ఇంక అట్ట తెల్లార్చుకోవడమే మన బతుకు అన్నట్లుగా ఫిక్స్ అయిపోయి అలానే ప్రయాణం చేస్తాను వెనక్కి తిరగడు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా అదే ఫీలింగ్ అట్లనే ఉన్నాం ఏదో దేవుడు దర్శించాడు బాయ్ ఇది రైట్ రూట్ కాదురా వెనక్కి తిరిగి అన్నాడు రూట్ ఏదో చూపించాడు ఆ రూట్ అర్థమైపోయింది మనకి లోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు విశాల మార్గంలో ప్రయాణం చేయటం సాతాను మార్గం అని అర్థమైపోయింది మనం ప్రయాణం చేయడానికి అసలు శిసలైన మార్గం నజరేడుగు ఏసు అని అర్థమైపోయింది ఏసు చెప్పిన నేనే మార్గమును తండ్రి దగ్గరికి చేరాలంటే ఏ సయే మార్గం అని అర్థమైపోయి ఆ రూటును వదిలేసి ఇటు తిరిగాం వెనక్కి ఇది మారు మనస్సు తిరిగి ఇప్పుడు ఏసుతో నడక మొదలు పెట్టాం ఎప్పుడైతే ఏ నడక ప్రారంభించామో మారు మనసు పొంది మన గమ్యాన్ని రూట్ను మార్చుకొని బాబు పొంది ఇక ప్రభుత్వం నడక మొదలు పెట్టామో మన లోపలికి ఎవరి జీవం వచ్చిందని చెప్పాను దేవుని జీవం ప్రవేశించింది ఎప్పుడైతే దేవుని జీవం ప్రవేశించిందో అప్పుడు ఇక యుద్ధం స్టార్ట్ అయింది మనలో ఒకప్పుడు లేని ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఒకప్పుడు తప్పులుగా కనబడనివన్నీ కూడా ఇప్పుడు ప్రతిదీ భూతత్వంలో పెద్ద తప్పుగా కనపడుతుంది ఎందుకు నా మైండ్ ఎలా మారిపోయింది ఒకప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నాను కదా ఇప్పుడు ఎందుకు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇబ్బంది పడుతున్నాను నన్ను నేనే గాయపరుచుకుంటున్నట్టున్నాను నన్ను నేనే బాధకు త్రో చేసుకుంటున్నట్టున్నాను ఏమవుతుంది నాకు ఏమవుతుంది యుద్ధం జరుగుతుంది లోపల పాత జీవానికి క్రొత్త జీవానికి నూతన పురుషుడు నవీన పురుషునికి ప్రాచీన పురుషునికి ప్రచండ యుద్ధం జరుగుతుంది ఆత్మను ఆధారం చేసుకొని నవీన పురుషుడు ఉన్నాడు శరీరాన్ని ఆధారం చేసుకొని ప్రాచీన పురుషుడు ఉన్నాడు